हाय नमस्ते वेलकम बैक टू मोक्षित किचन नेनु मी साई दिव्या मीरु गानी मा चैनल ने फर्स्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेयंडि पक्कने उन्न बेल आइकन नि टैप चेयंडि ई रोज वीडियोलो इंट्लोने मसाला पास्ता नि सुलभंगा एला तयार चेयालो चूपिंचबोतुन्नानु फर्स्ट गा स्टव ऑन चेसुकोनि ओक बाउल पेट्टुकोवालि इंदुलो कोंचेम वाटर वेयालि नेक्स्ट इंदुलो कोंचेम साल्ट वेसुकुंदाम इंदुलो 2 टी स्पून्स आयिल वेसुकुंदाम आयिल वेयडम वल्ल मन पास्ता अनेवि ओकदानिकोकटि अंटुकोवु वाटर अनेवि बागा बॉयल अयिन तर्वात मनं इंदुलो पास्ता वेसुकोवालि చూడండి మన వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యేవి ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాస్ పాస్తా వేసుకుందాం నెక్స్ట్ దీన్ని కలుపుకోవాలి పాస్తా అనేది సాఫ్ట్ గా ఉడకాలి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మన పాస్తా అనేది సాఫ్ట్ గా అయిందా లేదా మనం చెక్ చేసుకుందాం చూడండి మన పాస్తా అనేది స్మూత్ గా అయింది నెక్స్ట్ దీన్ని వాటర్ ఏం లేకుండా ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్ లోన వేసుకోవాలి మనం ఉడికించిన పాస్తా అనేది వాటర్ ఏం లేకుండా ఈ విధంగా ఒక ప్లేట్ లో వేసుకుందాం नेक्स्ट स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोवाली इंदुलो 2 टी स्पून्स आयिल वेयाली आयिल हीट अयिन तर्वात अल्लम नी चिन्न चिन्न मुक्कलुगा कट चेसी वेयाली चिन्न चिन्न मुक्कलुगा कट चेसिन वेल्लुल्नी वेयाली वीटिनी लाइट गा फ्राई चेयाली చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ని వేసుకుందాం ఆనియన్ లైట్ గా కలర్ చేంజ్ అవ్వాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ ని ఇందులో వేయాలి నెక్స్ట్ దీన్ని లైట్ గా 1 నిమిషం ఫ్రై చేయాలి नेक्स्ट इंदुलो चिन्न चिन्न मुक्कलुगा कट चेसिन कैप्सिकम नी वेयाली क्यारेट कैप्सिकम अनेवि कोंचेम फ्रई अव्वाली इंदुलो इप्पुडु रेंडु मीडियम साइज टमाटालनु चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनि वेसुकोवाली దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో మీ టేస్ట్ కి తగినంత salt వేయండి మీ టేస్ట్ కి తగినంత కారం వేసుకోండి దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి దీని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 80% కుక్ అవ్వాలి దీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఇది 80% కుక్ అయ్యింది ఇందులో కొంచెం ధనియాల పొడి 2 టీ స్పూన్స్ టమాటా సాస్ కొంచెం చిల్లీ సాస్ వేసుకోండి దీని మొత్తాన్ని కలుపుకోవాలి మీ దగ్గర టమాటా సాస్ చిల్లీ సాస్ లేకపోతే దానికి బదులుగా టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోండి ఒక 2 నిమిషస్ అనేది లో ఫ్లేమ్ లో ఇలా ఉండాలి దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనం ముందుగా ఉడికించి సైడ్ న పెట్టుకున్న పాస్తా అనేది ఇందులో ఇప్పుడు వేయాలి పాస్తా వేసిన వెంటనే హై ఫ్లేమ్ లో పెట్టుకొని
2 to 3 minutes continuous గా కలుపుతూనే ఉండాలి. దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 5 to 10 minutes మధ్య మధ్యలో కలుపుతూ అలా ఉంచుకోవాలి. చూడండి మన పాస్తా అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని వేరే ప్లేట్ లోకి తీసుకుందాం. మన మసాలా పాస్తా అనేది రెడీ అయ్యింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థాంక్యూ.